తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరింది కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పని అయిపోయింది తల్లి. ఆ సభ చూస్తే నాకు అర్థమైంది, హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. హిస్టరీ కాదు కదా, క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం. చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరుంటాం కూడా ఖాయం. ఒక క్విట్ ప్రోకో, వైట్ కాలర్ నేరస్తుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు, ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఇంకొక డైలాగ్ ఇచ్చాడండి సైకో జగన్, మాటిస్తే తగ్గేదే లేదంట. ఏం తగ్గుతాడు నాకు అర్థం. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు, ఏమైంది ఆ హామీ? ఇంకొక హామీ ఇచ్చావే, ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, ఏమైంది ఆ హామీ? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే, ఏమైంది ఆ హామీ? ఇంకా అదే కాదు, ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఎంతోమంది మహిళలు వచ్చారు, ఆనాడు చెప్పాడు 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాను. ఇచ్చాడా తల్లి ఆ హామీ? నిలబెట్టుకున్నాడా తల్లి ఆ హామీ? లేదు. ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకి ఇచ్చిన హామీలు మొదటి 6 నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు, చివరి 6 నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాడు. నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. కేవలం 897 పోస్టులు ఈరోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి దాదాపు 5 లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూశాం. అందుకే నిరుద్యోగ యువత యువకులకు నేను హామీస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం, 5 సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఎగ్జామ్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు జగన్. ఆయన గురించి డప్పా కొట్టుకున్నాడు ఆ ఎగ్జామ్లో. ఏకంగా ఆవిడదాం ఆంధ్ర జీవక్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ ప్రశ్న కాదు మీరు అడగాల్సింది, బాబాయిని లేపేసింది ఎవరు? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయింది ఎవరు? 30 లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుత రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాస్తుంటే 5 లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా. జగన్ ఇంకా ఉంది, అయిపోయింది అనుకున్నావా? ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట. ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించే టీం పేరు ఏం పెడతాడు రా అనుకున్నాను, కోడికత్తి వారియర్స్. కోడికత్తి అయిన బ్రాండ్ కదా. టవర్లు చూసారు విశాఖపట్నంలో, కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి. 2 కత్తులు నీట్గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్. దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎవరో ఆలోచించా, అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని బెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి. ఏ అరగంట స్టార్? అర్థమైంది కదా, అర్థమైందా రాజా, అర్థమైందా రాజా? మళ్ళీ గంట స్టార్ ఎవరు? అవంతి. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్.
అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలేదు. జిల్లా పరువే తీశాడు, ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు. నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు, అరే మీ ఎంపీ ఒకడు ఉన్నాడు కదా సిప్ తీసి అన్ని చూపిస్తాడు, ఎవడ అతని పేరు ఏంటబ్బా అని అడిగారు. అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భరత్. ఇంకా బూతుల సార్ స్టార్ సన్న బియ్యం సన్నాసి కొడాల నాని. ఇంకా పింఛ్ హిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఎంబా టీమ్ బాగుందా, ఎంత అద్భుతమైన టీమో. అమ్మాయి జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి, ఈ రంగు ఎర్ర. బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా తల్లి, అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది, అన్న క్యాంటీన్లు కట్. పండగ వస్తే బాబుగారు పండగ కానుకలు ఇచ్చేవారు, పండగ కానుక కట్. ఇంట్లో పెళ్లి